హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదిన టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో మనం పాడి పశువులను పెంచుకున్నప్పుడు వాటికి చుడి అంటే హీట్కి కనుక అవి వస్తే వాటిని చుడి కట్టించాలి అంటే కనుక ఏది బెస్ట్ పద్ధతి? ఇప్పుడు ఆవు ఉందనుకోండి, దీన్ని మనం సెమెన్ వేయించడమా లేకపోతే బుల్ దగ్గర ఎద్దు దగ్గరికి తీసుకెళ్ళటమా, ఇలాంటివి ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి కదా. అంటే ఏది కరెక్ట్, ఏదైతే కనుక మనకు 100% రిజల్ట్ వస్తుంది, 100% మన ఆవులు అనేటివి సేఫ్గా ఉంటాయి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఆవులు కనుక హీట్కి వచ్చినట్టయితే వాటికి చుడి కట్టించాలి అంటే ఏది బెస్ట్ పద్ధతి? సో ఆర్టిఫిషియల్గా సెమన్ వేయించడమా లేకపోతే బుల్ దగ్గరికి వెళ్ళి క్రాస్ చేయించడమా, ఏది కరెక్ట్ వే అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఆర్టిఫిషియల్గా సెమన్ వేయించడం గురించి, దాని యొక్క లోటుపాట్ల గురించి, దాని యొక్క ఖర్చు గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆర్టిఫిషియల్ సెమన్ కనుక వేయించినట్టయితే అది పెయిన్ఫుల్ అన్నమాట. అంటే ఆ పశువు యొక్క పర్సనల్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి చెయ్యి పెట్టి తర్వాత రాడ్ తీసుకెళ్ళి లోపల ఆ సెమన్ని వాళ్ళు చేరుస్తారనమాట. అప్పుడు కనుక పశువు కదిలినట్టయితే సైడ్లోకి వెళ్ళి అది నొప్పిని కలిగిస్తుందన్నమాట. ఒకవేళ కనుక మనం బుల్ దగ్గరికి వెళ్ళినట్టయితే అది అంత పెయిన్ఫుల్ కాదనమాట. అంటే అది న్యాచురల్గా జరిగే ఒక ప్రక్రియ కాబట్టి దానికి అంత పెయిన్ అనిపించదు అనమాట. నెక్స్ట్ అలాగే రెండవది ఏంటంటే, మన పశువు కనుక హీటుకు వచ్చింది, ఎదకు వచ్చింది అంటే కనుక మనం డాక్టర్ని కనుక కాల్ చేస్తే వాళ్ళు వస్తారు, సెమెన్ వేసేస్తారు, వెళ్ళిపోతారు. ఇది అరౌండ్ ఒక 300 లోపల మనకి జరిగిపోతుందన్నమాట. అదే కనుక మనం బుల్ని మెయింటైన్ చేయాలి అంటే, దాన్ని కొనుక్కో రావాలి అంటే కొన్ని చోట్ల ఏంటంటే ఆ పశువుని బట్టించి, ఎద్దును బట్టించి, బుల్ని బట్టించి దాని యొక్క కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. అదే మంచి లక్షణాలు కలిగినటువంటి ఆ ఎద్దును లేదా బుల్ని కొనుక్కోవాలి అంటే కనుక వేలతో కూడుకున్న పని అనమాట. అంటే 60,000, 80,000 పైమాటే అనమాట, అంతకుమించి తక్కువలో రాదు. ఒకవేళ మీరు దాన్ని చిన్న దుడుగా ఉన్నప్పుడే కొనుక్కొని పెంచుకొని అది క్రాస్ చేయటానికి అనుకూలమైన ఏజ్ వచ్చేంత వరకు మీరు దాన్ని పెంచాలి అంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని. దాని నుంచి ఎటువంటి డబ్బులు అనేటివి మనకు అంతవరకు రావన్నమాట. సో ఇది కూడా మనకు డబ్బు పరంగా కానీ సౌకర్యపరంగా కానీ బుల్ మేళ లేకపోతే ఆర్టిఫిషియల్ సెమెన్ వేయించడం అనేది మేళ అంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ సెమెన్ అనేది కొంచెం సేఫ్ అన్నమాట. అంటే మనకు మన ఆవు కనుక ఎదకొచ్చింది అని అర్థమైతే డాక్టర్కి కనుక కాల్ చేస్తే వస్తారు, సెమెన్ వేసేసి వెళ్ళిపోతారు. ఇది ఒక ఫోన్ కాల్ ద్వారా 300 రూపీస్ తోటి క్లియర్ అయిపోయే సమస్య అనమాట. అదే మనం బుల్ని పెంచాలనుకోండి, చాలా ఖర్చుతో కూడుకున్న పని లేదా చాలా టైం టేకెన్ పద్ధతి అనమాట. ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆ పశువు ఎదకు వచ్చిందా లేదా అనేసి గుర్తించగలగాలి అనమాట. ఒకవేళ కనుక మీ పశువులు మూగ ఎదలో ఉన్నట్టయితే కనుక మీరు దాన్ని గుర్తించడం కొంచెం రిస్క్తో కూడుకున్న పని. అదే కనుక మీ దగ్గర బుల్ ఉన్నట్టయితే మనం గుర్తించాల్సిన అవసరం లేదు, అదే గుర్తించేస్తుంది, అదే క్రాస్ చేసేసుకుని దాని పని అది చేసేయగలుగుతుంది అనమాట. మీ దగ్గర కనుక మూగ ఎదకు వచ్చినటువంటి పశువులు ఉంటే కనుక మీరు బుల్ దగ్గరికి వెళ్ళటమే మంచిదన్నమాట. ఒకవేళ కనుక మీరు డాక్టర్కి కాల్ చేసినట్టయితే కొంతమంది ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏంటంటే అది హీట్లో ఉన్నా లేకపోయినా కూడా సెమెన్ వేసేసి డబ్బులు తీసుకునేసి వెళ్ళిపోతారు. అది ఒకవేళ కనుక ఎదలో లేకపోతే మనకు 21 రోజుల పాటు టైం అనేది వేస్ట్ అవుతుంది, ఆ డబ్బులు కూడా వేస్ట్ అవుతాయన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే మూగ ఎదలో ఉన్నటువంటి పశువులకు కనుక మీరు సెమెన్ వేయించాలి అనుకుంటే అది డాక్టర్ ద్వారా కంటే కూడా మీరు బుల్ దగ్గరికి వెళ్ళటం మంచి పద్ధతి. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక, ఆర్టిఫిషియల్ సెమన్ ద్వారా ఏంటంటే మనకు సక్సెస్ రేట్ అనేది అంత పర్సంటేజ్ వరకు అంటే ఎక్కువగా ఉండదన్నమాట. 100% పర్సంటేజ్ అనేది ఉండదన్నమాట. ఒక 60% వరకు మాత్రమే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఒకవేళ కనుక మీరు బుల్ దగ్గరికి వెళ్ళినట్టయితే, బుల్ దగ్గరికి కనుక మీ పశువుని తీసుకెళ్ళినట్టయితే కనుక అక్కడ సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుందన్నమాట. అంటే బుల్ కనుక క్రాస్ చేసినట్టయితే పశువుకి, అది ఎదలో ఉన్నట్టయితే, అది ఎదలో ఉంటేనే బుల్ కూడా క్రాస్ చేస్తుందండి, లేకపోతే చెయ్యదన్నమాట. ఇది న్యాచురల్గా దానికి ఉన్నటువంటి ఒక కెపాసిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అది కనుక క్రాస్ చేస్తే 100% మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. అదేంటంటే కనుక మీరు ఒకవేళ డాక్టర్ని కనుక కన్సల్ట్ అయ్యి ఆర్టిఫిషియల్గా సెమెన్ వేయించినట్టయితే అది ఇన్ఫెక్షన్లకి దారి తీయదన్నమాట.
ఏంటంటే కనుక కొన్ని బుల్స్ ఉంటాయి, అవి ఏదైనా సరే ఒక ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి పశువుని కనుక క్రాస్ చేసినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ బుల్కి రావటంతో పాటు మిగతా పశువులు, అంటే ఆ తర్వాత వచ్చే పశువులు ఉంటాయి కదా, ఆవులు ఆవులు కానీ గేదెలు కానీ ఉంటాయి కదా, సో వాటికి కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది సంక్రమిస్తుంది అన్నమాట. ఇంకా కొన్ని రోగాలు అయితే ఉంటాయి ఆవులకి. ఆ రోగాల కారణంగా ఏంటంటే ఈ బుల్ క్రాస్ చేసినప్పుడు ఆ రోగం ఆ బుల్కి రావటమే కాకుండా వేరే పశువులకి రావటమే కాకుండా మన దగ్గరికి వెళ్తాం కదండి మనుషులం, వాళ్ళకు కూడా అటాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అందుకోసమే మీరు బుల్ని ఎవరైతే పెంచుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి 3 మంత్స్కి ఒకసారి మీరు డాక్టర్ చెకప్ అయితే చేయించాల్సి ఉంటుందన్నమాట ఆ బుల్కి. సో ప్రతి 3 నెలలకు ఒకసారి డాక్టర్ని కనుక మీరు కన్సల్ట్ చేసినట్టయితే ఆ బుల్కి దానికి ఏదైనా డిసీజెస్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్లో సోకి ఉన్నా కూడా అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేయ్యేటట్టు మెడిసిన్ అయితే ఇస్తారనమాట, ఓకేనా. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఆర్టిఫిషియల్గా సెమెన్ వేసే డాక్టర్స్ ఉంటారో వీళ్ళు మంచి టెక్నీషియన్స్ అయ్యి ఉండాలన్నమాట, మంచి ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలన్నమాట. ఒకవేళ కనుక వీళ్ళు కనుక కొత్తగా డాక్టర్ అయి ఉన్నా లేకపోతే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నా కూడా వీళ్ళ దగ్గర అంత టాలెంట్ లేకపోయినా కూడా ఆ సెమెన్ వేసినప్పుడు అది అంతగా సక్సెస్ అవ్వదన్నమాట. సో మనకు 21 డేస్ వేస్ట్ అవ్వడంతో పాటు మనం పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అది కూడా వేస్ట్ అవుతుందన్నమాట. సో అందుకోసమే మీరు కనుక ఒక 20-30 పశువుల్ని కనుక మెయింటైన్ చేస్తున్నట్టయితే, అవి ఆవులైనా సరే గేదెలైనా సరే, అటువంటి వాళ్ళు ఒక బుల్ని మెయింటైన్ చేయటం అనేది మంచిదన్నమాట. సో దాన్ని మీరు ఇంట్లో పుట్టినప్పుడు పెంచుకున్న కూడా ఓకే, లేదా మంచి లక్షణాలు కలిగినటువంటి బుల్ ఎక్కడైనా కనిపిస్తే దాన్ని తీసుకొచ్చుకున్నా కూడా మీకు దాని యొక్క కెపాసిటీ తెలుసు కాబట్టి మీకు 20-30 ఆవులు లేదా గేదెలు ఉంటాయి కాబట్టి ఆ ఎదకు వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా రోజులు అనేటివి వేస్ట్ కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి బుల్తోటి క్రాస్ చేస్తే కనుక సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మీకు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. మరి ఇన్ఫెక్షన్లు ఎలాగూ అంటే కనుక మీ పశువులకు ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేదో మీరైతే జాగ్రత్త పడుతూ ఉంటారు కాబట్టి ఆల్రెడీ మీరు దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారనమాట. ఒకవేళ బయట నుంచి కనుక వేరే పశువులు వచ్చినట్టయితే, ఇప్పుడు మీ ఊళ్ళోనే మీరు 20-30 ఆవులతోటి లేదా గేదెలతోటి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నట్టయితే మీకు బుల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు మీరు. అట్లాంటప్పుడు బయట వేరే రైతులు 1-2 ఆవులు కానీ గేదెలను కానీ పెంచుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళు డాక్టర్ దగ్గర ఎన్నిసార్లు సెమెన్ వేయించినా కూడా నిలబడట్లేదు అనేసి మీ బుల్ దగ్గరికి వస్తారు కదా. సో అట్లాంటప్పుడు ఆ రైతును మీరు అడగాలన్నమాట, ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయా, దీనికి ఏమైనా రోగాలు ఉన్నాయా, సో ఇలాంటి రోగాలు ఉంటే కనుక నేను క్రాస్ చేయించను, ఇట్లాంటివి మీరు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే మీ డైరీ ఫామ్ అనేది 100% సేఫ్గా ఉంటుందన్నమాట. అలాగే మీరు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలండి, మీరు ఎంత బుల్ని మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి 20-30 పశువులలో కొన్ని బక్కచిక్కిపోయి ఉంటాయన్నమాట, అంటే హైట్ తక్కువగా ఉండి బక్కగా చిన్నగా ఉంటాయి కదా, సో అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్ దగ్గర క్రాస్ చేయించకపోవటమే మంచిదన్నమాట. ఎందుకంటే బుల్ యొక్క బాడీ వెయిట్ మీరు క్రాస్ చేయిస్తున్నటువంటి పశువు ఉంది కదా ఆవు, దాని యొక్క బాడీ వెయిట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉందనుకోండి అది ఇంజ్యూర్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందుకోసమే మీరు బుల్ దగ్గర క్రాస్ చేయించకుండా మీరు డాక్టర్ దగ్గర సెమెన్ వేయించడం అనేది మంచిదన్నమాట. సో అంటే ఇప్పుడు ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే మీ అవసరాన్ని బట్టించి, మీ పశువు యొక్క బాడీ ఆకారాన్ని బట్టించి, శరీర నిర్మాణాన్ని బట్టించి బుల్ దగ్గర క్రాస్ చేయించటమా లేకపోతే సెమెన్ వేయించటమా అనేది మీరు నిర్ణయించుకోవాలన్నమాట. ఒకవేళ కనుక మీ పశువు ఏదైనా ఇన్ఫెక్షన్లకు గురి అయి ఉన్నా, ఏదైనా రోగాలకు గురి అయి ఉంటే కనుక మీరు బుల్ దగ్గరికి వెళ్తే మీ పశువుకు ఉన్నటువంటి రోగాన్ని లేదా ఇన్ఫెక్షన్ని మిగతా పశువులన్నిటికీ అంటించిన వాళ్ళు అవుతారనమాట. సో అందుకోసమే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఐ మీన్ డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి మీరు సెమెన్ వేయించడం అనేది మంచిదన్నమాట. సో మీ అవసరాన్ని బట్టించి మీ పాడి పశువు కనుక చాలా వీక్గా ఉండి సన్నగా ఉండి చిన్నగా ఉన్నట్టయితే కనుక మీరు బుల్ దగ్గరికి వెళ్ళకపోవటం మంచిది, డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి సెమెన్ వేయించడం అనేది మంచిదన్నమాట. నెక్స్ట్ అలాగే మీ దగ్గర కనుక మూగేదలో ఉన్నటువంటి పశువులు ఉంటే కనుక డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి సెమెన్ వేయించడం కంటే కూడా బుల్ దగ్గరికి తీసుకెళ్ళటం మంచిదన్నమాట. అది కరెక్ట్గా చుడిలో ఎదలో ఉంటే కనుక అది క్రాస్ చేస్తుంది లేకపోతే చెయ్యదు. ఇంకా అలాగే ఇప్పుడు చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకునేసి మీ పశువు ఏ కండిషన్లో ఉంది అనేసి గుర్తించి ఆ కండిషన్కి తగ్గట్టు పశువు దగ్గరికి వెళ్ళటమా లేకపోతే సెమెన్ వేయించటమా, ఆర్టిఫిషియల్ సెమెన్ వేయించటమా అనేది డిసైడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇంతే గాయస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.